తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ భేటీ మీద రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన చేసిన ఒక ట్వీట్ కూడా డిలీట్ చేశారు. నిన్న జరిగిన మీటింగ్లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎంని ఉద్దేశిస్తూ, తల్లిలాంటి పొజిషన్లో ఉన్న మీరు మా సమస్యలు తీర్చాలని రెండు చేతులా జోడించి వేడుకుంటున్నా అంటూ చిరంజీవి మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ క్లిప్ ని ఉద్దేశిస్తూనే ఆర్జీవి ట్వీట్ చేస్తూ, సార్ చిరంజీవి గారు, నేను మెగా అభిమానిగా మీ మెగా బెగ్గింగ్తో మెగా హర్ట్ అయ్యానంటూ ట్వీట్ చేశారు. అయితే మళ్లీ ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్ట్ ని డిలీట్ చేశారు. అలాగే జగన్తో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ, చిరంజీవి గారు, మీలాగా మీ సోదరుడు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఏ ఒక్కరిని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం కూడా అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు. అయితే ఆర్జీవి ఈ కామెంట్స్ ని వ్యంగ్యంగా అన్నారా లేక నిజంగానే పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేసే ఉద్దేశంతో అన్నారా అనే చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కూడా వర్మ నిన్నటి సినీ పెద్దల సమావేశంపై సటైర్లు వేశారు. సూపర్ మెగా బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఇది జరిగినా ఒమేగా స్టార్ వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించినందుకు సంతోషిస్తున్నాను. సూపర్ మెగా బాహుబలిని మించిన మహాబలి జగన్ని అభినందిస్తున్నాను. ఏపీ ప్రభుత్వం, తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య ఉద్రిక్తతల్ని జగన్ చల్లార్చి సంతోషకరమైన ప్రయాణానికి మార్గం వేశారని ఆర్జీవి ట్వీట్ చేశారు.